ओम अस्मद्गुरुभ्यो नमः। ओम अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वया संजातम् नारायण पदाश्रितम् नारायणम् वंदे वंदे यतीश्वर यतीश्वरा श्रियातारं सर्वसंपदा सर्वसंपदा लोकाभिरामं लोकाभिरामं श्रीरामं श्रीरामं भूयो 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 नमाम्यहं नमाम्यहं मनोजवम् मारुततुल्यवेगम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् जितेन्द्रियम् बुद्धिमतां वरिष्ठम् बुद्धिमतां वरिष्ठम् वातात्मजम् वातात्मजम् वानरयूथमुख्यम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् श्रीरामदूतम् शिरसा नमामि शिरसा नमामि। जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण। ఒకసారి మన దేహాన్ని అంటే మన శరీరాన్ని మంత్రమయం చేసుకుందాం. ఏం చేద్దాం? మంత్రమయం. మన శరీరాలన్నీ కూడా అన్నమయం అంటారు. ఏమంటారు అంటే ఏంటి అర్థం? ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఎంతసేపు ఉంటుంది అన్నం? కాదు, ఇందాక మీకు చెప్పా అన్నమయం అంటే అన్నంతో కూడింది అని. ఇప్పుడు మీరే చెప్పండి మంత్రమయం అంటే. చూసారా మీకు అందరికీ ఎలా వచ్చేసిందో? సంస్కృతం వచ్చేసింది మంత్రంతో కూడిన దేహం అవ్వాలి. ఇది యంత్రం, ఇది యంత్రమా కదా? యంత్రం ఎలా పనిచేస్తుంది? ఇది కూడా అలా పనిచేస్తుంది. మరి యంత్రానికి కూడా ఛార్జింగ్ అవి అవసరమా కదా? అవసరం. కరెంట్ పెడితే పనిచేస్తుంటాయి, బ్యాటరీ పెడితే పనిచేస్తుంటాయి. మరి మన దేహానికి, ఈ శరీరం అనే యంత్రానికి పనిచేయడానికి కావలసిన కరెంట్ ఏది? మంత్రం. ఏది? మంత్రం. అందుకే మన దేహం మంత్రమయం కావాలి. ఏమవ్వాలి? ఆ మంత్రమయమైన వాళ్ళు ఏమంటారు తెలుసా? మాంత్రికులు. ఏమంటారు? మాంత్రికులు. మాంత్రికుడు అంటుంటారు. విన్నారా ఇప్పుడు పేరు? మాంత్రికుడు అంటే అర్థం ఓ చెడ్డగా చూపించేస్తుంటారు, కానీ తప్పు. మాంత్రికుడు అంటే అర్థం ఏమిటంటే మంత్రాన్ని ఎప్పుడూ జపించేవాడు, మంత్రాన్ని బాగా కలిగినవాడు. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మంత్రం హరే రామ మంత్రం చెప్తున్నారు అనుకో, వాళ్ళని కూడా ఏమని పిలవచ్చు? మాంత్రికుడు. మాంత్రికుడు అంటే అర్థం ఏమిటి? వాళ్ళు నోరు తెరిచినా నోరు మూసిన వాడికి ఎప్పుడు ఏమొస్తుంది? మంత్రం వస్తుంది. రామ 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 రామ. మన కొంతమందికి జై శ్రీమన్నారాయణ వస్తున్నారు కదా, అలా మన శరీరం మంత్రమయం అవ్వాలి. అవ్వాలా వద్దా? అవ్వాలి. అందుకని మీకు శక్తినిచ్చే పని చెప్తా, చేస్తారా? చేస్తాం. రోజు ఈ పని చేయండి. పొద్దున్న లేవగానే స్నానం చేశారా చేయలేదా నియమం లేదు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మీ శరీరాన్ని యాక్టివేట్ చేసుకోండి, శరీరానికి శక్తిని ఇవ్వండి. మీ ఎడం చెయ్యి ఉంటుంది కదా, శ్రీరామ 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 శ్రీరామ
తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఏ భాష వస్తే ఆ భాష రాయచ్చా? ఖాళీ దొరికితే ఇలా చేద్దాం, చక్క చేయండి. ఒకసారి మళ్ళీ చెప్తాం, శ్రీరామ 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 శ్రీ